ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री गुरुभ्यो नमः। నమస్కారం అండి, పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఇంతకు ముందు బ్లాగ్లో మనం ఓం బీచ్ని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు గోకర్ణేశ్వరిని వినాయకుడిని దర్శించుకుందాము. ఇక్కడ చాలా ప్రసిద్ధంగా ఉంది ఆలయం, మనకి పర్మిషన్ కూడా ఇచ్చారు లోపలికి వెళ్ళి చూడడానికి. అంత పదండి, వెళ్దాం దర్శించుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणं त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं क्षीलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वराः नक्तं भविष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकानि च सन्धानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयोः यज्ञकोटिसहस्रश्च एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वाणां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीना एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्मपापान् एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं ह्यप्पटे शिवसन्निधौ శివలోకమవాప్నోబిల్వం శివార్పణం. ఇక్కడ మేనేజర్ గారు గణపతి గారంట మనకి పర్మిషన్ ఇచ్చారు గణపతిని దర్శించుకోవడానికి. ఈ గణపతి రూపంలో వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తారా
చూసారా బొద్దుగణపయ్య ఎంత అందంగా ఉన్నాడు ఎంత అందంగా ఓం నమో గణేశాయ నమః సాక్షాత్ ఆ రోజు గణపతిని చూస్తున్నట్టుగానే ఉంది దర్శనం చేసుకోండి ఓం నమో గణేశాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ बृंदावन अच्छुकट तुलसीमातनी श्रीकृष्णुडु रुक्मिणी देवी बुज्जी विनायकुडु मंची दर्शनम इच्चाडु थैंक यू गणेश ఇప్పుడు మనం బాల గణపతిని బుజ్జి గణపతిని దర్శించుకున్నాం కదండి అందమైన ఎంత అందంగా ఉన్నాడో ఈ గణపతిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు గోకర్ణేశ్వరుని దర్శించుకుందాము అదిగో ఎదురుగా కనిపించేది అది పదండి వెళ్దాం ఈ లోపున మాదొక చిన్న విన్నపం మన పుణ్యక్షేత్రాలు ఛానల్ ప్రారంభించిన దగ్గర నుంచి మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు వెలకట్టలేనివి మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరిన్ని దివ్య క్షేత్రాల గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నాం మన పుణ్యక్షేత్రాలు ఛానల్ మరింత ఎదిగి సర్వ జనామోదదం పొందడానికి మన పుణ్యక్షేత్రాలు ఛానల్ లక్ష్యాలను మీకు విన్నవిస్తున్నాం మా ఈ ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం అతి పురాతన హిందూ ధర్మం మన భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక నిత్య చైతన్య స్రవంతి ఈ సనాతన ధర్మం యొక్క మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి ఈశ్వరాన్వేషణ కొరకు భగవంతుని ఉనికిని అనుభూతి చెందడానికి మన హిందువులు దేవాలయ దర్శనాన్ని ఒక యోగంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు
అనాదిగా దైవం అనేక రూపాలలో స్వయంభూగా వెలసిన దేవాలయాలు మన హైందవ సంస్కృతిలో అంతర్భాగం. ఈశ్వరుని కృపాకటాక్షాలు మరియు మోక్షముక్తి సాధనకు పుణ్యక్షేత్ర దర్శనం సర్వోత్కృష్టమైనదిగా హిందువులు భావిస్తారు. ఈ అనంత విశ్వం ఆవిర్భావం కృతయుగం నుండి మొదలై త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం వరకు తన అనంత ప్రస్థానాన్ని అప్రతిహతముగా కొనసాగిస్తోంది. దైవం దుష్ట శిక్షణ శిష్టరక్షణకై ఎన్నో మార్లు ఈ భూమిపై అనేక రూపాల్లో అవతరించి మానవ జాతిని కాపాడిన సందర్భాలు ఓకొల్లవి. అటువంటి దృష్టాంతాలకు ప్రతీకగా వందల వేల శతాబ్దాల కాలానికి నిలువెత్తు చిహ్నాలుగా నేటికి సజీవ సాక్ష్యాలుగా మన భారతావనిలో ఎన్నో దివ్య పుణ్యక్షేత్రాలు మన కళ్ళ ముందు అజరామరంగా అలరారుతున్నాయి. అఖండ భారతావనిలో నెలకొన్న ఎన్నో మహిమాన్వితమైన మరియు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ప్రతి హిందువు తన జీవితకాలంలో చూసి తరించవలసిందే. అయితే సమయాభావం వలన, ఆర్థిక స్తోమత లేకపోవడం వలన, మరి ఏ ఇతర కారణాల వలన ఆయా క్షేత్రాలకు వెళ్ళలేని వారికి పురాతన మహిమాన్విత ఆలయాల వైశిష్టం, ప్రాముఖ్యత మరియు చరిత్రను కళ్లకు కట్టినట్లుగా ఎన్నో వ్యయప్రయాసల కోచి మా యూట్యూబ్ ఛానల్ పుణ్యక్షేత్రాల ద్వారా మీ ముందు సాక్షాత్కరింపజేయ తలపెట్టినాము. మా ఈ భగీరథ ప్రయత్నాన్ని మీరు నిండు మనస్సుతో ఆశీర్వదించి ఆయా పుణ్యక్షేత్రాల వైభవాన్ని కనురాలా వీక్షిస్తారని, ఆయా ప్రాంతాల్లో గల దేవాలయాలను మీకు మరింత చేరువ చేయాలన్న మా శుభ సంకల్పాన్ని అభినందిస్తారని మా ఆకాంక్ష. మా ఛానల్లో ప్రసారం కాబడిన పుణ్యక్షేత్ర దర్శనం మీకు నచ్చినట్లయితే మీరు మెచ్చి మా ఛానల్తో సభ్యత్వం చేసుకొని మీ బంధుమిత్రులకు కూడా తిరిగి మా వీడియోలను పంపుతారని ఆశిస్తున్నాను. మా ఆశయ సిద్ధికి మీ ఆశీస్సులు తోడైతే ఆ సర్వేశ్వరుని కటాక్షం లభించినట్లు. సర్వే జన సుఖినో భవంతి, లోకా సమస్త సుఖినో భవంతి. గురి దగ్గరికి వచ్చేసాము, ఇక్కడ కూడా అడిగి చూద్దాం, వాళ్ళని పర్మిషన్ ఇస్తారేమో. మహాబలేశ్వర దే, ఓం నమః శివాయ. Thank you.
కూడా మనకి లోపల ధర్మకర్త గారు పర్మిషన్ ఇచ్చారు వెళ్దాం పదండి బతాయి ఈనే ధర్మకర్త గారు మనకి పర్మిషన్ ఇచ్చారు ఇదిగో స్వామి గారు పైన మళ్ళీ వినాయకుడు ఓం నమః శివాయ उधर से आने पड़ेगा उधर से आऊं आयन स्पेशल गा साइड నుంచి తీసుకెళ్తున్నారు లోపలికి శివయ్య మనందర్ని కరుణించాడు हिंदी में थोड़ा कुछ बताएगा आप अभी स्थल पुराण स्थल पुराण यही बताना बताइए हाँ हिंदी में बताइए बताइए श्री क्षेत्र गोकर्ण है यहाँ भगवान शिव जी का आत्मलिंग डेली पूजा होता है भगवान शिव जी ने रावण की तपस्या से संतुष्ट होके रावण को आत्मलिंग देता है ये पुराण की कथा है आखिर आत्मलिंग जैसा शक्तिशाली रावण के हाथ में रहे तो ये दुनिया को बहुत संकट होता है समझ के महागणपति ने दिलचस्पी से आत्मलिंग को लेकर यहाँ रखा रावण उसको पिकअप करने के लिए प्रयत्न किया हुआ नहीं और जैसा जैसा रावण प्रयत्न किया वो आत्मलिंग नीचे गया और जमीन के अंदर है उसका टॉप ओनली उस टॉप वी कैन सी एंड टच आत्मलिंग इज हियर द स्पेशलिटी ऑफ द टेम्पल इज ऑल द डिवोटीज कैन एंटर द गर्भगुड़ी एंड अपने हाथों से ही अभिषेक कर सकते हैं और टच दर्शन भी कर सकते हैं थैंक यू वेरी मच ड्रेस कोड यहाँ चालू है मेन हैव टू वेयर धोती और लुंगी एंड वीमेन विल हैव टू वेयर साड़ी और फुल कवरिंग बॉडी फुल कवरिंग ड्रेस ओके थैंक यू वेरी मच सभी लोगों से मेरा विनती है आप लोग महाबलेश्वर के सब पास आइए और उसका अनुग्रह लेके जाना शुक्रिया अभी राहुल अब पूछा।
మనం పైన తీస్తుంది చూసింది ఇందాక ఇది లోపల శివలింగం లోపల ఇలా ఉంటుందన్న ఇప్పుడే ఇక్కడ పిక్చర్ చూపించి చెప్పారు వారు మనకు మంచి దర్శనం అయింది ఇప్పుడు చక్కటి దర్శనం చేసుకుందాం అందరము తప్పకుండా రావాలి ఇక్కడ అందరూ श्री रामचंद्रापुर मठ के गुरुदेव जगद्गु शंकराचार्य गोकर्ण मंडलाधीश्वर श्री श्री राघवेश्वर भारती महास्वामी ने श्री क्षेत्र गोकर्ण के नजदीक अशोक वन में बन विद्यापीठ बन रहे हैं। इसका नाम है विष्णुगुप्त विश्वविद्यापीठ और विद्यापीठ में भारतीय सनातन धर्म के संस्थापित सभी विद्याओं को विद्यार्थियों को टीचिंग करने का इरादा है और उसी के अनुसार भारतीय सनातन धर्म की रक्षा उनका अभिलाषा है। आप सबको और यूनिवर्सिटी को इनवाइट कर रहा हूँ। बिल्कुल जरूर करेगा हम। थैंक यू वेरी मच। శివయ్య చూడండి ఇక్కడ ఇందాక మనం కార్లోంచి చూసాం కదా ఎంత అందంగా ఉన్నాడు పెద్ద శివయ్య ఈ శివయ్యకి ఇటువైపు వినాయకుడు ఇటువైపు శివుడు లోపల గోకర్ణ మందిరం వర్షం అయితే చాలా గట్టిగా వస్తుంది కార్ కోసం వెయిట్ చేస్తున్నాము శివుడి ఆత్మలింగాన్ని దర్శించుకున్నాం కదండి ఇప్పుడు స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం మనకి దొరికింది అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకున్నారు తప్పకుండా ఇక్కడికి రండి అసలు ఇలాంటి స్థలాన్ని దర్శించడం అనేది జన్మ జన్మల పుణ్యం అండి దాన్ని అందరూ దక్కించుకోవాలనే ఆకాంక్షతోటే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలి ఈరోజు ఈ దర్శనం చక్కగా వచ్చింది కాబట్టి ఇది ఇక్కడితో ముగించి రేపు మురుదేశ్వరిని దర్శించుకుందాము ఈ బ్లాగ్ ఇంతటితో ముగిద్దాం సహకరించిన అందరికీ ధన్యవాదాలు వర్షం చాలా ఎక్కువ వస్తుంది మళ్ళీ రేపు మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు